హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేబూరి కిచెన్. ఈరోజు మనం తీసుకుపోయే రెసిపీ ఏంటంటే కొబ్బరి బొబ్బట్లు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరి, మైదా పిండి, వాటరు, ఆయిల్, బెల్లం. ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకుందాం, ఈ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనము దీనికి డో ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. దీంట్లో చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. వాటర్ వేసి ఇప్పుడు మనం దీన్ని డో ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. దీనికి మనకి పలసగానే ఉండాలి పిండి, అందుకోసం నేను కొంచెం లూజ్గా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా దీన్ని మొత్తం కలిపేసి దీన్ని ఒక 15 నిమిషాలు అట్లా, హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు అట్లా బెస్ట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ తీసుకున్నానండి. మిక్సీకి ఇలా కొబ్బరి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కొబ్బరి మిక్సీలో వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా, దీన్ని చిన్న చిన్న కొంచెం ముద్దలుగా తరుగు, అదే చిన్న చిన్న ముక్కలుగా చేసి దాంట్లో వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ వేసుకున్నాను. మీకు ఇప్పుడు మిక్సీ వేసుకున్న పేస్ట్ చూపిస్తాను. మనము ఇప్పుడు ఇది లోపల పెట్టుకోవడానికి పూర్ణం రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు నేను దీంతో మీకు ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు డోర్ రెస్ట్లో ఉంచినాం కదండి, అప్పుడు ఇది ఇలా అయింది. ఒకవేళ మీకు ఇంకా లూజ్గా అనిపిస్తే కొంచెం పిండి వేసుకొని పిసుకొని మళ్ళీ వేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు మనము భక్షాలు చేసుకుందాము. దాంట్లోకి ఇది పూర్ణం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా కొంచెం తీసుకుని ఇలా చేసుకున్నాం కదా. దీనికి ఇప్పుడు ఇలా బౌల్ ఉంది కదా, ఈ బౌల్ దీంట్లో పెట్టి ఇలాగా క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం భక్షాల్లా వెతుకుందాం. దానికంటే ముందు స్టవ్ బాండి, అదే స్టవ్ పైన పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇది ప్రిపేర్ చేసుకునే లోపు ఇప్పుడు పెనం, ఇప్పుడు భక్షాలు చేసుకున్నాండి. పెనం ఈట ఎక్కింది, పెనం పెనం భక్షం వేసాను. అది కాలే అంతలోపు ఇంకొకటి చేస్తాను. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకొని కాల్చుకోండి, నూనె కావాలంటే నూనె వేసుకొని కాల్చుకోండి. నేనైతే నెయ్యి వేసి కాల్చుతున్నానండి. నెయ్యి వేస్తున్నానండి దీంట్లో. ఇప్పుడు కాల్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నామండి. మనం దీన్ని ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకొని ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకున్నాము. ఇలా నీటిలోకి తీసుకుని ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ అండి.